బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా లేనట్టుగానే కనిపిస్తోంది విద్యాశాఖ మంత్రి సవిత ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు టెట్ వాయిదా వేయాలని వచ్చిన అభ్యర్థన్ను పరిశీలించాలని విద్యాశాఖ మంత్రికి ట్వీట్ చేశారు కేటీఆర్ దీనికి రిప్లై ఇచ్చిన మంత్రి సవిత ఇంద్రారెడ్డి అధికారులతో మాట్లాడాలని ఈ సమయంలో టెట్ వాయిదా కుదరదని అన్నారని చెప్పారు ఇక జూన్ 12న టెట్ నిర్వహించనుండగా అదే రోజున రైల్వే పరీక్ష కూడా ఉంది దీంతో టెట్ వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు అభ్యర్థులు దానికి స్పందించిన కేటీఆర్ ఈ రిక్వెస్ట్ ను పరిశీలించాలని మంత్రి సవిత ఇంద్రారెడ్డిని కోరారు టెట్ ఎగ్జామ్ నిర్వహణ కోసం తెలంగాణ సర్కార్ తాజాగా సెంటర్లను ఖరారు చేసింది పేపర్ 1 కోసం 1480 సెంటర్లు పేపర్ 2 కోసం 1171 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది 33 జిల్లాల్లోనూ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలను కేటాయించారు హైదరాబాద్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో టెట్ వాయిదా లేనట్టే కనిపిస్తోంది విద్యాశాఖ మంత్రి సవిత క్లారిటీ ఇచ్చేశారు టెట్ వాయిదా వేయాలని వచ్చినటువంటి అభ్యర్థులను పరిశీలించాలని విద్యాశాఖ మంత్రికి ట్వీట్ చేశారు కేటీఆర్ దీనికి రిప్లై ఇచ్చిన మంత్రి సవిత అధికారులతో మాట్లాడాలని ఈ సమయంలో టెట్ వాయిదా కుదరదని అన్నారు జూన్ 12న టెట్ నిర్వహించనుండగా అదే రోజున రైల్వే పరీక్ష కూడా ఉంది దీంతో టెట్ వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు కొంతమంది అభ్యర్థులు దానికి స్పందించిన కేటీఆర్ ఈ రిక్వెస్ట్ ను పరిశీలించాలని మంత్రి సవిత ఇంద్రారెడ్డిని కోరారు టెట్ ఎగ్జామ్ నిర్వహణ కోసం తెలంగాణ సర్కార్ తాజాగా సెంటర్లను ఖరారు చేసింది పేపర్ 1 కోసం 1480 సెంటర్లు పేపర్ 2 కోసం 1171 సెంటర్లను ఏర్పాటు చేస్తోంది 33 జిల్లాల్లోనూ అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలను కేటాయించారు హైదరాబాద్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఎక్కువగా ఉన్నాయి